దేశంలో వరద సాయంపై బురద రాజకీయం నడుస్తోంది. వర్షాలతో కేరళ అల్లాడితే కేంద్రం వివక్ష చూపుతోందా? విపక్షాలే కాకుండా సామాన్యులు, పర్యావరణ ప్రేమికులు మోదీ సర్కారు తీరును తీవ్రంగా ఎండగడుతున్నారు. బీజేపీ పాలిత రాష్ట్రాలకు ఒక న్యాయం, బీజేపీ ఇతర రాష్ట్రాలకు మరో న్యాయం చేస్తున్నారని విమర్శ వినిపిస్తోంది. 20,000 కోట్ల నష్టం కళ్ల ముందు కనిపిస్తుంటే బిచ్చమేసినట్లు 600 కోట్లు ప్రకటిస్తారన్న ప్రశ్నలకు మోడీ సర్కార్ దగ్గర జవాబుందా? ప్రకృతి విలయానికి దేవభూమి కేరళ కన్నీరు పెడుతుంటే ఆ జలవిలయాన్ని కళ్ళారా చూశారు మోదీ. 400 మందికి పైగా చనిపోయారు. కేరళకు 20,000 కోట్ల రూపాయల నష్టం వచ్చిందని అక్కడ సర్కారు చెబుతోంది. కానీ కేంద్రం 2 విడతల్లో 600 కోట్ల రూపాయలు తక్షణ సాయాన్ని ప్రకటించింది. ఒక్క అరబ్ ఎమిరేట్స్ కేరళకు 700 కోట్లను ప్రకటించింది. ఎమిరేట్స్ చేసిన సాయం కూడా కేంద్రం చేయకపోవడంపై విమర్శలు వస్తున్నాయి. కేరళ ప్రజల గుండె చెరువవుతుంటే కేంద్రానిది కండితుడుపు చర్య అని దేశమంతా భగ్గుమన్నది. బీజేపీ ప్రభుత్వాలు అయితే ఒక తీరు రాష్ట్రాల్లో, బీజేపీ ఇతర ప్రభుత్వాలు అయితే ఒక తీరు. ఏం భిక్షమిస్తా ఉన్నారా వీళ్ళు? 100 కోట్ల రూపాయలను ఒకసారి, ఈరోజు 500 కోట్ల రూపాయలను ఒకసారి ఏం భిక్షమిస్తా ఉన్నారా వీళ్ళు అని అడుగుతా ఉన్నాను. కాంగ్రెస్ ఒక్కటే కాదు, టీడీపీ కూడా ఇదే తరహాలో కేంద్రాన్ని తప్పుబడుతోంది. ఉదు తుఫాను వల్ల 21,908 కోట్ల నష్టం వచ్చిందని ఏపీ సర్కార్ వివరించింది. కానీ కేంద్రం 1,000 కోట్లు ప్రకటించి 650 కోట్లు ఇచ్చింది. గుజరాత్, రాజస్థాన్ వంటి రాష్ట్రాల్లో వర్షాలు, వరదలు వస్తే గరిష్ట స్థాయిలో సాయం చేసే మోదీ సర్కార్ కేరళ, బెంగాల్ వంటి రాష్ట్రాలకు మొండి చేయి చూపుతోందని విమర్శలు వస్తున్నాయి. కేంద్ర ప్రభుత్వం యొక్క హుద్హుద్ సైక్లోన్లు కూడా వస్తే 1,000 కోట్ల రూపాయలు మనకు అనౌన్స్ చేసి 650 కోట్లు ఇచ్చారు. దేశం మొత్తం స్పందించినప్పుడు కేంద్ర ప్రభుత్వం కూడా తన బాధ్యతగా వాళ్ళు స్పందించాల్సిన అవసరం ఉంది. ఒక 500 కోట్లు, ఒక 100 కోట్లు అనౌన్స్ చేసి మా బాధ్యత అయిపోయిందని చెప్పడం కరెక్ట్ కాదు. ఇది జాతీయ విపత్తుగా అనౌన్స్ చేయడం, జాతీయ విపత్తుగా అనౌన్స్ చేసి ప్రజలు నార్మల్సీకి వచ్చే వరకు మేము అండగా ఉన్నామని సంఘీభావన తెలియజేయాలి. అటు కేరళలో అధికారంలో ఉన్న సిపిఎం కూడా కేంద్ర వైఖరిని నిరసించింది. మరీ ఇంత తక్కువ సాయం చేస్తారని అనుకోలేదన్నారు. 2017లో గుజరాత్లోను, పశ్చిమ బెంగాల్లోనూ వరద బీభత్సం సంభవించింది. ఈ 2 తీరప్రాంత రాష్ట్రాలైన గుజరాత్లో మోదీ పర్యటించడం, 1,500 కోట్లు ప్రకటించడం చకచకా జరిగిపోయాయి. కానీ అదే పశ్చిమ బెంగాల్లో 14,000 కోట్ల నష్టం వచ్చినా ప్రధాని పట్టించుకోలేదని ఆ రాష్ట్ర సీఎం మమతా బెనర్జీ విమర్శించారు. కేరళలో ఊహకందని నష్టం సంభవిస్తే కేంద్రం 600 కోట్లు మాత్రమే సాయం ప్రకటించడంలో రాజకీయ కోణం ఉందా అన్న చర్చ నడుస్తోంది.